మాస్టర్స్, సన్నగా ఉన్నామని బరువు పెంచుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. శరీర బరువు పెంచుకోవడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల పౌడర్లను, రసాయనిక పద్ధతులను అనుసరిస్తారు. కానీ వాటి వలన ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని నేను మీకోసం సహజంగా బరువు పెంచుతూ ఎలాంటి హాని కలిగించని మూలికల గురించి చెప్తాను. విని పాటించి మీ బరువును పెంచుకోండి. ఆకలిని పెంచే మంచి ఔషధంగా చామోమీలేని చెప్పుకోవచ్చు. రోజు ఈ ఔషధాన్ని తీసుకోవడం వలన ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగడంతో ఆహారం ఎక్కువగా భుజించవచ్చు. తక్కువ బరువు ఉన్నవారు ఈ ఔషధాన్ని వాడడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తక్కువ సమయంలోనే మీలో మార్పు వస్తుంది. అది కాకుండా బ్లస్ట్ తిస్టిల్ కూడా ఆకలిని పెంచడమే కాకుండా జీర్ణశక్తిని కూడా మెరుగుపరిచి శరీర బరువును పెంచుతుంది. బరువు పెరగడానికి వివిధ రకాలుగా ప్రయత్నించి నిరాశ చెందిన వారు దీనిని వాడడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బరువు పెరగవచ్చు. జెంటియన్ వేర్లు, ఇది మూలిక ఔషధం. కొన్ని దశాబ్దాల నుండి జెంటియన్ వేర్లను కారణం లేకుండా బరువు తగ్గేవారికి, ఆకలి సమస్య ఉన్నవారికి చికిత్స అందించడానికి వాడుతున్నారు. ఈ మూలిక జీర్ణాశయంలో ఉండే పోషకాలను గ్రహించి ఆకలిని పెంచుతుంది. డాండేలైన్ వేర్ను వివిధ ఔషధాల తయారీలో వాడతారు. ఇది స్త్రీలలో ఆకలిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీర బరువును కూడా పెంచుతుంది. ముఖ్యంగా గర్భవతులకు ఈ ఔషధం చాలా మంచిది. శరీర బరువును పెంచి ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు వీటిలో అధికంగా ఉంటాయి. సిట్రస్ జాతికి చెందిన చెన్ఫై, ఈ జాతి ఎండిన పండ్ల యొక్క తోలు, జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది. అంతేకాకుండా అజీర్తిని తగ్గించుటకు గాను విరివిగా చెన్ఫై వాడుతుంటారు. ఇది శరీర సహజ స్రావాలను పెంచి ఉదర భాగంలో కలిగే సమస్యలను తగ్గిస్తుంది. వయసు పైబడిన వారికి అల్లం చాలా మేలు చేస్తుంది. సాధారణ జలుబు, దగ్గు, పేగులలో కలిగే చిన్న చిన్న సమస్యలను తగ్గించే ఈ ఔషధ గుణాలున్న అల్లం అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది ఆకలిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సీతాఫలాన్ని శరీర బరువును పెంచే వాటిలో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ఫలం అనోరెక్సియాలను తగ్గించడమే కాకుండా శరీర బరువును పెంచడంలో కూడా బాగా పనిచేస్తుంది. నేనిచ్చిన ఈ హెల్త్ టిప్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా హెల్త్ మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.